హాయ్ వెల్కమ్ టు యాయో సినీ టాకీస్. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ప్రపంచంలో చాలా దేశాల్లో అభిమానులను సంపాదించుకోగా ఇప్పుడు మిగిలిన హీరోలందరూ కూడా తమ పరిధి పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్బాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తుంది. జనవరి ఫిబ్రవరి నెలలకు గాను అల్లు అర్జున్ తొలి స్థానం వశం చేసుకోగా ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రభాస్ దక్కించుకున్నాడు. ఫిబ్రవరిలో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగుబాకారు. ప్రస్తుతం ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇక జనవరి ఫిబ్రవరి నెలలో మొదటి స్థానం తెచ్చుకున్న అల్లు అర్జున్ రెండో స్థానానికి చేరాడు. ఇక చివరిగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటాడు. ఇక ఫిబ్రవరి నెలలో ఐదో స్థానానికి పరిమితమైన ఎన్టీఆర్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకారు. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేయగా అది మార్చి నెలలోనే విడుదలైంది. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆయనకు లభించిన క్రేజ్కు స్థానం లభించింది. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను చేయనున్నారు. ఇక వరుసగా 12 నెలలు నాలుగో స్థానంలో ఉంటూ వచ్చిన మహేష్ జనవరిలో నాలుగో స్థానానికి పడిపోగా ఫిబ్రవరి నెల కాస్త కోలుకొని మూడో స్థానానికి చేరగా ఇప్పుడు మళ్ళీ ఆయన నాలుగో స్థానానికి పడిపోయాడు. చివరిగా సరిలేరు నీకెవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఇప్పుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో నాలుగో స్థానంలో ఉండగా అక్కడి నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో పలకరించారు. ఇక ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరిశంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమాలు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆచార్యలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.